తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక వారం రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది ఎట్లా నడవబోతుంది ఇంత ఇన్ని రోజులు జరిగినటువంటి ప్రచారంలో ఎలాంటి రిజల్ట్స్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్థానిక నాయకులు తర్వాత మా మంత్రులు కొంత ఆయా ప్రాంతాల్లో సీరియస్గానే వర్కౌట్ చేసిండ్రు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇతర మిత్ర మిత్రపక్షాలని కూడా సీరియస్గా ఇన్వాల్వ్ చేసినాం లైక్ కోదండరామ్ గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు లోకల్ లీడర్షిప్ని కూడా ఇన్వాల్వ్ చేసినాం రేపు రేపు రాహుల్ గాంధీ గారు నిర్మల్కి వస్తున్నారు ఎల్లుండి ప్రియాంక గాంధీ గారు నర్సాపూర్ వచ్చే అవకాశం ఉంది ఖర్గే గారు తర్వాత సోనియా గాంధీ గారు కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది పదకొండు రోజుల్లో జాతీయ నాయకత్వం స్టార్ క్యాంపెనర్స్ కూడా వస్తారు ఇప్పుడు ఇక్కడ ఇప్పటివరకు అయితే నామినేషన్స్ నుంచి అన్ని ఎడ్జెస్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తిరుగుతుండ్రు అయితే ప్రచారం ఎట్లా ఉన్నా ప్రజాస్పందన మాత్రం అనూహ్యంగా ఉంది నేనైతే సిద్దిపేటను బెస్ట్ ఎగ్జాంపుల్గా చూస్తా సో ఆడికి పోయినప్పుడు ఎప్పుడు ఫోర్ థర్టీ ఆ టైంలో నేను పోయినా పోయినప్పుడు ఏమీ ఆ ఎండ ఉంది కాబట్టి ఎక్కువ జనం ఏమి లేరు మీరు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు చూస్తే మొత్తం ఓల్డ్ బస్ స్టాండ్ సరే ఇప్పుడు అంతా ఇప్పుడు అంటే కొత్త రోడ్స్ పడి మనం ఓల్డ్ బస్ స్టాండ్ అవి లేకపోతున్నాం కానీ అంతా ఇప్పుడు మనం కరీంనగర్ పోవాలంటే వయా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచే పోతుంటుంది అక్కడ జనసంద్రాన్ని చూసి నేను ఎప్పుడు నెవర్ బిఫోర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మరీచన్నారెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిండట అక్కడ జనం ఓకే ఇక అంత ఇండ్ల నుంచి బయటకు వచ్చి బంగ్లాల నుంచి మొదలు పెడితే అసలు ఏమంటారు రేవంత్ గారు అయితే చేతు ఊపలేక అందరు పిలవడమే రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న అని పిలవడమే చెప్పిండు కదా ఆ మీటింగ్లో సీతక్క అన్న జనం వస్తారు అన్నట్టు అంటే నేను పోవాల్సిందే అని వచ్చుడు కాదు అసలు ఎదురుచూపు అంటే ఎదురుచూపు దానికంటే వచ్చిండు అన్నాగానే రోడ్ల మీదకి వచ్చేసిండు జనం సో హరీష్ రావు ఇలాగా అది కేసీఆర్ గారు ఇలాక ఇంతకుముందు ఎవరు కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి ఇబ్బందికరం ఉండేది అప్పుడప్పుడు మేము కూడా చుట్టుపక్కల మండలాలకు పోయినప్పుడు కూడా కొంతమంది అన్యాయులు కూడా రావడానికి ఇబ్బంది పడేది సిద్దిపేటకు రావాలంటే సిద్దిపేట మీటింగ్ పెట్టాలంటే అసలు నేను చెప్తుండే కదా అప్పుడప్పుడు మలమోహనరాడు మీటింగ్స్ పెడుతుంటాయి నేను అక్కడ మరీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన కాంచైతే అక్కడ మీటింగ్ వేరే పార్టీదే లేదు ఓకే ఇప్పుడు ఈ రోజు జనమంతా ఏదో స్వేచ్ఛ తెలంగాణకు అందరికీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తే తెలంగాణకు ఫార్టీ ఎయిట్ సెప్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చినట్టు ఇప్పుడు సిద్దిపేటకు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు జనం అంతా టీఆర్ఎస్ మిత్రులు కూడా నాకు అక్కడ అంత కాంగ్రెస్ వాళ్ళే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ మేంది మేము ముఖ్యమంత్రి గారు వచ్చిందనేది వచ్చిండే కాకుండా ఒక మార్పు నాకు అక్కడ కనబడింది అది కేసీఆర్ గారి నుంచి అదే అదే క్లచెస్లో ఉంది ఆ సెక్ట్ కానీ నేను తర్వాత టెన్ టెన్ థర్టీ వరకు ఉన్న మన ఇంకా లోకల్ లీడర్స్ అక్కడ మూమెంట్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కాదు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు మమ్మల్ని ఏం కలవడానికి ప్రయత్నం చేయలేదు కానీ కాంగ్రెస్ ఏతర టీఆర్ఎస్ బీజేపీ ఏతర న్యూట్రలిస్టులు కూడా నాకు కలిసిండ్రు అక్కడ ఇదే సార్ ఇక్కడ ఒకరు మీటింగ్ పెట్టాలంటే కూడా ఇబ్బంది ఉండి ఏ నాయకత్వం ఎదగలేదు అక్కడ అసలు ఒక క్యాండిడేట్ నిలబెడితే ఎట్లా ఇబ్బంది సృష్టించాలని అట్లా తర్వాత స్టేజ్ మీద నాకు చక్రధర్ కూడా కనపడి మనోడు చక్రధర్ కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చిండు మధ్య అంటే తనను ఎట్లా చేసిండు అని చెప్తున్న క్రమాన్ని చూస్తే హరీష్ రావులో ఇంత విలన్ ఉన్నాడని నేను అనుకోలేదు మీన్స్ నాకు ఉద్యమ సహచరుడే నాతో మొదటి నుంచి కూడా చాలా మంచిగా ఉండే వ్యక్తి కానీ నాయకత్వాన్ని ఎస్సీ నాయకత్వాన్ని ఎస్టీ నాయకత్వాన్ని బీసీ నాయకత్వం ఓసీ నాయకత్వాన్ని కూడా ఈ వెందో ఇప్పుడు అక్కడ రెడ్డి నాయకత్వం కూడా పెద్ద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అని వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే నేను అనుకున్నా సరే మనమేందు మూమెంట్లో హరీష్ అనేటువంటి హీరో కావాలి అని అప్పుడు అనుకున్న తీరు చెప్పేది బాగానే ఉంది ఇప్పుడు అధికారంలో ఉండి రెండు డిజిట్లకు సంబంధించినటువంటి ఎంపీలు గెలవకపోతే చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది దానికి ఎట్లా డిజిట్స్ అనేవి డెఫినెట్ గా వస్తుంది దాన్ని ఇంకా మరీ మరీ చెప్పాల్సిన అవసరం లేదు ఏంది ఒకటి లెక్క పద్నాలుగు పక్క అని చెప్పాల్సిన ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు మాకంటే వాళ్ళు ఏమి బలంగా లేరు బీజేపీ కూడా బలహీనంగానే ఉన్నది అక్కడ కూడా నేను చూసినా కదా బీజేపీ మనోడు కదా రఘునందన్ ఏదో చెప్తా ఉన్నాడు కానీ వాస్తవానికి అంత సీన్ లేదు ఇప్పుడు వెంకట్రామ్ రెడ్డి డిక్లైన్ తను వాడుకోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ దాన్ని కానీ అక్కడ దుబ్బాక లో వచ్చిన జరిగిన నష్టం ఏందో అక్కడ వాళ్ళకి తెలుసు రెండవది మధుకు వచ్చేది ఏంటంటే ఎక్కువ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి పెద్ద ఎన్ఆర్ఎంఎస్గా జనం తన వైపు ఉంటున్నారు ఎందుకంటే రాక రాక ఇప్పుడు ఇందిరాగాంధీ గారి తర్వాత ఒక మన యంగ్ పిల్లగాడు వచ్చిండు మన పిల్లగాడు వచ్చిండనే ఫీలింగ్ ఉన్నా సరే కమ్యూనిటీ న్యాచురల్గా మెదక్లో ఉంది రాజు కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి బలమైన కమ్యూనిటీ కానీ తను కూడా ప్రచారంలో ఒక మంచి పద్ధతిని ఎంచుకొని సురేఖమ్మ చాలా సీరియస్గా తిరుగుతున్నది ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత ఆ మెదక్ పార్లమెంట్ చూస్తున్నా కదా నేను ఎక్కడ కూడా తను చాలా వర్కౌట్ చేస్తున్నది అన్నింటికంటే ముఖ్యంగా డబుల్ డిజిట్ రాదు మాకు డబుల్ డిజిట్ వస్తుందని బీజేపీ ప్రచారం చేస్తున్నారు మాకు డబుల్ డిజిట్ వస్తుంది బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు నేనేమంటే చాలా ప్రాంతాల్లో వాళ్ళ కనీస కేడర్ కూడా లేని పరిస్థితి చూసినాం ఇక్కడ కేడర్లు ఉన్నంత మాత్రాన్ని వస్తారంటే మేము కా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మామూలుగా అంతంత మాత్రంగా ఉన్నా కాంగ్రెస్ గెలిచింది కానీ బీజేపీ నేషనల్ వైడ్గా వస్తున్న వ్యతిరేకత వాళ్ళకి తెలంగాణలో ఎందుకు గెలిచి వస్తుంది అనుకుంటున్నారు తెలంగాణకు ఇద్దరు ద్రోహం చేసిన వాళ్ళే మోడీ గారికి ద్రోహం చేసిన వాళ్ళే కేసీఆర్ ద్రోహం చేసిన వాళ్ళు